नमस्ते डांस मास्टर गा तन कैरियर स्टार्ट चेसी डायरेक्टर गा एक्टर गा प्रोड्यूसर गा म्यूजिक डायरेक्टर गा मनंदरनी अलरिंची तन पेर निलबेट्टुकुन्नारु लॉरेंस मास्टर हॉरर मूवीस लो आ जॉनरा लो आयनदी ఒక కొత్త మార్క్గా ఉంటుంది ఇటు కామెడీని అటు హారర్ని పండించడం ఆయనకే చెల్లింది కాంచన ఫ్రాంచైజీలో ప్రస్తుతం కాంచన 3తో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు లారెన్స్ మాస్టర్ మరి ఈసారి ఏ విధంగా భయపెట్టబోతూ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం లారెన్స్ గారు ఏంటి జనాన్ని భయపెట్టడమే పనిగా పెట్టుకున్నారు మిగతా ఫిల్మ్లో ఇప్పుడు హారర్ మూవీలో చూస్తే భయం మాత్రమే ఉంటుంది అందులో కామెడీ కలిసిన ఒక పిక్చర్గా ఉంటుంది ప్లస్ మంచి మెసేజ్ కూడా ఉంటుంది ఏ ఆర్ఆర్ పిక్చర్లో మెసేజ్ చెప్పరు మన పిక్చర్లో మెసేజ్ కూడా ట్రై చేస్తాం సో అందుకే ఇంత పెద్ద విజయం సాధించడానికి రీజన్ ఏంటంటే ఒక మంచి మెసేజ్ తోటి చెప్పిన వల్లనే అది థర్డ్ పార్ట్లోకి వెళ్తూ ఉన్నాం సో ఎట్లా ఉండబోతుంది ఈసారి ఎట్లాంటి హారర్తో వెళ్తున్నారు యాక్చువల్లీ ఫోర్త్ పార్ట్ ఇది అంటే ముని నుంచి ముని కౌంట్ చేస్తే ఫోర్త్ ఇప్పుడు మనం త్రీ పార్ట్ ఫోర్త్ పార్ట్లో కామెడీ కన్నా ఇది కామెడీ కొంచెం ఎక్కువ ఉంటుంది తర్వాత గ్రాండ్ ఇయర్ కొంచెం బాగా పెంచాము ఒక మెసేజ్ ఒకటి ఒక ముగ్గురు హీరోయిన్ ఉన్నారు దీంట్లో ప్లస్ ఇది ఇది అన్నిటికైనా ఒక ఒక స్క్రీన్ ప్లే సైడ్కి ఒక కొత్తగా ఉంటుంది కాంచన ముని ఇవన్నీ కూడా ఒక మెసేజ్ ఈవెన్ దెయ్యంతో సెంటిమెంట్ను పండించడం దేవుడితో లింక్ చేయడం ఒక ఒక కొత్త దీన్ని దీంట్లో కూడా చూడొచ్చు అది కంటిన్యూ అవుతుంది తప్పకుండా ఎందుకంటే నేను నార్మల్గానే దేవుడు నమ్మకం ఎక్కువ ఉన్న పర్సన్ ఏ స్క్రిప్ట్ అయినా ఆ ఫైనల్ వచ్చేప్పుడు ఆ దేవుడు వచ్చేస్తుంది కానీ ఈ దేవుడు అంటే ఒక దేవుడిని కాదు అన్ని దేవుడు ఒకటే సో ఫస్ట్ చూసారంటే మునీశ్వరుడు ఉంటారు తర్వాత దర్గా వస్తుంది తర్వాత జీసస్ పెట్టి లాస్ట్ కాంచన ఇప్పుడు ఒక కొత్త విషయం ట్రై చేసాం కాళీమాత పెట్టి చేసాం నేను బేసిక్గా దెయ్యం అంటే కాంట్రాస్ట్ దేవుడికి వ్యతిరేకంగా ఉంటుంది కానీ మీరు లాస్ట్లో దేవుడితోటి మాట్లాడి ఆయన్ని ఒప్పించి విలన్ని ఓడించడం అనేది కాంచనలో చూస్తాం సో ఏంటి ఆ లింక్ ఏంటి ఎక్కడ కూడా మనం ఎందుకంటే మిగతా ఫిల్మ్లో దెయ్యం అంటే అది దెయ్యం చూస్తే భయపడాలి దెయ్యం వచ్చి బ్యాడ్గానే చూపిస్తారు అంతా మనం క్లైమాక్స్లో ఏం చూపిస్తుంది దెయ్యం వచ్చి దాని సైడ్ న్యాయం ఉంటుంది ప్లస్ ఆ కథ వింటే మనకి ఫ్లాష్ బ్యాక్ కథ వింటే ఆడు ఇప్పుడు చంపేది కరెక్టే చంపాలి ఆ విలన్ చేసింది తప్పుని అన్యాయం వచ్చేప్పుడు ధర్మం ఇతని సైడ్ ఉన్నప్పుడు దేవుడు కూడా సపోర్ట్ చేయాలి కదా ఇతని మీద తప్పు ఉన్నప్పుడు ఎవరు మనుషులు కూడా సపోర్ట్ చేయరు సో ధర్మం ఉన్నప్పుడు దేవుడు కూడా సపోర్ట్ చేయాలి బేసిక్ లాజిక్లో చూసేవాళ్ళు ఒప్పుకోరు కానీ మీ సినిమాల్లో ఒప్పించగలుగుతారు దానికి రీజన్ సెంటిమెంట్ బాగుంటా వల్ల లారెన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది మంచి స్టెప్స్ మాస్ సాంగ్స్ సో ఇందులో కూడా కనబడుతున్నాయి ఆల్రెడీ ఒక రెండు సాంగ్స్ చూసాము సో ఇంకా ఏంటి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లారెన్స్ నుంచి మూవీలో మన దగ్గర ఏ ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఉంటుంది తర్వాత అది మాస్ సాంగ్ ఉంటుంది ఒక లవ్ సాంగ్ కూడా ఉంది అది డ్యాన్స్ లేకుండా ట్రై చేసాం అది అందరికీ ఇష్టపడతారు ఆ సాంగ్ లాస్ట్ సాంగ్ వాయాయ వీరా ఒక సాంగ్ చేసాము అలాగే దీంట్లో ఒక మెలోడీ బాగుంటుంది అండ్ రెండు మూడు గెటప్స్ కనబడుతున్నాయి ట్రైలర్స్లో కానివ్వండి పోస్టర్స్లో కానివ్వండి ఒక దాంట్లో డాన్ లాగా కనబడుతున్నారు ఒక దాంట్లో పంచకట్టు ఒక దాంట్లో యంగ్గా కనబడుతున్నారు ఒక దాంట్లో ఓల్డ్గా ఎన్ని రోల్స్ చేస్తున్నారు ఏంటి ఎన్ని వేరియేషన్స్ కనబడతాయి మాకు లారెన్స్లో లాస్ట్ ఫిల్మ్లో చూసారంటే ఒక మూడు నాలుగు గెటప్ వచ్చింది యాక్చువల్లీ దీంట్లో రెండు గెటప్ే వస్తాయి కానీ ఆ వైట్ గెటప్ వచ్చి మంచి పవర్ఫుల్ గెటప్ మాస్ క్యారెక్టర్ ప్లస్ ఆ క్యారెక్టర్లోనే పెయిన్ ఉంటుంది సో ఆ ఏజ్డ్ క్యారెక్టర్లోనే అంత ఫుల్ మాస్ ఉంటుంది ఇది ఎప్పుడు జాలీగా ఉన్న క్యారెక్టర్ ఇది సో ఒక్కొక్క హర్రర్ మూవీలో జనాన్ని భయపెట్టడం అనేది చిన్న విషయం కాదు అంటే ఇవాళ రేపు జనం ఎక్స్ట్రీమ్లో చూసేసి ఓకేలే అన్నట్లుగా ఉంటుంది ఏంటి అండి ఈ మూవీలో ఏంటి కొత్తగా ఉంటుంది కాంచన 3లో ముని 4లో ఏం కొత్తగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు హారర్లో సీజీకి బాగుంటుంది ప్లస్ స్క్రీన్ ప్లే ప్యాటర్ను మనం ఫస్ట్ సెకండ్ థర్డ్గైనా ఫోర్త్గైనా మనమే గెలవాలి సో ఆ పిక్చర్ అన్నీ చూసుకొని దాంట్లో లేకుండా దాంట్లో ఉన్నది మిస్ అవ్వకుండా అమ్మ మీది ఎక్కి కూర్చోవడం అంటే కావాలి అది కానీ అది పెట్టుకుని మిగతా సీన్స్ అన్నీ ఎంత కొత్తగా చేయాలి దేవదర్శిని కావాలి కోయసర్లమ్మ కావాలి శ్రీమన్ ఉండాలి సో ఈ ముగ్గురు రావాలని కోరుకుంటున్నారు వాళ్ళతోటి పెట్టి ఏమేమి కొత్త చేయాలో ట్రై చేశాను అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరితో కొట్టించారు దూపాదు తీసుకొని మొత్తం అరుగుతూ ఏంటి స్పెషాలిటీ ఎందుకు ఏ లేదు ఒక కొత్త ప్లాట్ఫామ్ ఒక కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేద్దామండి
వాళ్ళు డూపాడు ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక 100 మంది మ్యూజిక్ డైరెక్టర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ తీసుకొని మనలాంటి డైరెక్టర్ పిలిపించి సాంగ్ వినిపిస్తారు. సో మనం ఒక లవ్ సాంగ్ కావాలంటే ఒక 10 సాంగ్ వేసి చూపిస్తారు ఒక్క రోజులోనే. మనం ఒక మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళి చెప్పి అది తీసుకున్న బదులు ఒక 10 డేస్ అయినా పడుతుంది. వీళ్ళు 1 డేలో 10 సాంగ్స్ చూపిస్తారు. ఒక్కడ దగ్గరికి వెళ్తే ఆ ఫ్లెక్సిబిలిటీ, ఇంతమంది దగ్గర అయితే మనకి. సో మనం మ్యూజిక్ డైరెక్టర్ చూడలేము, సాంగ్ సెలెక్ట్ చేసిన తర్వాత పేరే చెప్తారు, అబ్బాయిని తీసుకొచ్చి చూపిస్తారు. సో 6 గురిని అలా సెలెక్ట్ చేసాం. ఈ పిక్చర్ వల్ల 6 గురికి లైఫ్ దొరుకుతాయి. సో విన్న తర్వాత అవుట్పుట్ వచ్చిన తర్వాత ఏమనిపించింది? నాకు మా సాంగ్ 2 సాంగ్ బాగా వచ్చింది, తర్వాత మెలోడీ బాగుంది, క్లైమాక్స్ సాంగ్ అమ్మవారి సాంగ్ చాలా బాగా వచ్చింది, ట్రైలర్లో కూడా ఉంది, ట్రైలర్లో కూడా ఉంది, అన్ని సాంగ్స్ నాకు బాగా. అండ్ ఇలాంటి మూవీస్కి, హారర్ జానర్కి ప్రత్యేకించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లాంటి కేర్ తీసుకున్నారు ఇందులో, ఎట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయాలి? ఇది తమన్ తోటే చేయాలని, ఎందుకంటే అది కొత్త వాళ్ళు కూడా ట్రై చేసేవచ్చు, కానీ ఇది హారర్ అనేది చాలా ఇంపార్టెంట్ పిక్చర్కి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మాస్ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందో, పెయిన్ ఎప్పుడు వస్తుందో, దయ్యాలు ఎప్పుడు వస్తుందో దానికి మెయిన్గా చేయాలి. దానికి తమన్ గారే కరెక్ట్ అని తమన్ గారితో చేయించాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ గానే ఇది చాలా బాగా చేశారు. సో హీరోయిన్స్ కూడా ఎక్కువ మంది కనపడుతున్నారు వేదికతో పాటు, ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ కనపడుతున్నారు. ఏంటి స్పెషాలిటీ, ఎందుకు అంతమంది హీరోయిన్స్? కావాలి, కథకి కావాల్సింది ఉంది. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది. అందరి గారు హ్యాపీ అయిన క్యారెక్టర్, జాలీ అయిన క్యారెక్టర్, ప్లస్ ఇలాంటి మూవీకి ఎందుకంటే భయం ఎక్కువ ఉన్న మూవీకి ఇమీడియట్గా కామెడీ వస్తుంది. ఒక గ్లామర్ కూడా బాగుండాలని చెప్పేసి ముగ్గురు హీరోయిన్ పెట్టి. ట్రైలర్లో చూస్తుంటే ఆ పంచకట్లో డైలాగ్స్ చెప్తూ విశ్వరూపం కనబడుతుంది. సో ఒక ఫుల్ ఫ్లెజ్డ్ అంటే ఇంతకుముందు మూవీస్తో పోల్చుకుంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా కనబడుతుందా లారెన్స్ యాక్షన్ మాకు ఇందులో? మాస్ క్యారెక్టర్ అది. అవును, ఆ మాస్ క్యారెక్టర్కి మనకు ఎంత పవర్ చూపిస్తే ఫిల్మ్కి, ప్లస్ వచ్చే ఆడియన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఏంటి, ఎందుకు వెళ్ళాలి కాంచనాత్రికి? సమ్మర్ సీజను, ప్రేక్షకులందరూ డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ కోరుకుంటూ ఉంటారు, ఎన్ని రిలీజ్ అయినా చూస్తారు. సో ఎందుకు కాంచనాత్రికి వెళ్ళాలి ప్రేక్షకులు, వై? సినిమాకి వెళ్ళేదే జాలీగా వెళ్ళి ఫిల్మ్ చూసి వద్దామని ఇంట్లో నుంచి బయలుదేరతాం, లేదు ఒక మెసేజ్ నేర్చుకుని వద్దామని వెళ్ళరు, తర్వాత వేరే దేనికి వెళ్ళరు, హ్యాపీగా వెళ్దామని. హ్యాపీగా వెళ్ళాలంటే కాంచనా వచ్చి చూ, భయపడి ఫ్యామిలీతో హ్యాపీగా పిల్లలతో వెళ్ళవచ్చు, తర్వాత ఎక్కువ గ్లామర్ ఉండదు, పిల్లలతో ఫ్యామిలీతో చూసే ఫిల్మ్. సో మీ ఫస్ట్ మూవీలో కామెడీ అండ్ హారర్ రెండు, అంటే పిల్లలు కూడా చూడగలిగారు, అంటే అంత భయపడకుండా ఎక్స్ట్రీమ్ హారర్ కాకుండా ఉంది. సో ఈ మూవీ కూడా అలాగే ఉంటుందా? ఫ్యామిలీతో ప్రేక్షకులు వెళ్ళి చూడొచ్చా? భయంకి సంబంధించి, హారర్ జానర్కి సంబంధించి భయం ఉంటుంది, పిల్లలు ఆ భయాన్ని ఇలా ఇలా చూస్తారు. ఓకే, సో అదే అది 3-4 సీరియల్స్లో మనం చూస్తూనే ఉన్నాం. సో భయం దానికన్నా ఎక్కువనే ఉంటాయి, దానికి ఇమీడియట్గా కామెడీ వచ్చే వల్ల భయం ఎక్కువ తెలియదు మనకి. అదే ఫస్ట్ దాంట్లో ఆ పసుపు రాసుకోవడం కానివ్వండి, చికెన్ తినేయడం, కోవైసర్లు, ఈ మూవీలో కూడా ఉన్నారు కోవైసర్లు ఇద్దరు కూడా. సో ఎట్లా ఉంది ఆ కామెడీ సీన్స్, ఎట్లా ఉండబోతున్నాయి? అదే కోవైసర్ల అమ్మ ఏంటంటే, బయటకి నేను ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సొంత మదర్లాగా అయిపోయింది, మీ అమ్మ కోవైసర్ల రాలేదు అంటున్నారు చాలామంది. కానీ ఆమె పిలిచేది ఇంకా కన్నా రాఘవా అని పిలుస్తుంది. సో కోవైసర్లమ్మ లేకుండా కాంచన ఊగించుకుని చూస్తేనే కూడా కష్టం. అది రాగానే మనకు ఆవిడ కోవైసర్లమ్మ మేడం గుర్తుకు వస్తుంది. ఇంకొక హీరోని కూడా చెప్పవచ్చు ఈ ఫిల్మ్ కోవైసర్లమ్మ మేడం. సో ప్రొడక్షన్లో కూడా ఉన్నారు ఈసారి మీరు, అండ్ సన్ పిక్చర్స్ కూడా. వాట్ అబౌట్ ద ప్రొడక్షన్? రాఘవేంద్ర ప్రొడక్షన్, నేను రాఘవేంద్ర స్వామి భక్తుడు, ఆయన స్క్రీన్ మీద రావాలని నేను చాలా కష్టపడి పైకి వచ్చాను. నన్ను అందరినీ ఇలా చూపించింది రాఘవేంద్ర స్వామి. సో ఆయన నేను స్క్రీన్లో అలా చూడాలని రాఘవేంద్ర మీద ప్రొడక్షన్ పెట్టి ఆయన స్టాచ్యూ పెట్టి దానికోసం. దైవభక్తుడు అంటున్నారు పక్కన, ఇంకో పక్కన దయ్యం సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, ఏంటి కాంట్రాస్ట్? ఏంటి, రెండు సైడ్ హెల్ప్ జరుగుతుంది మనకి. లేదండి, ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా దయ్యం సినిమాలు చేయాలని చెప్పి? లేదు, అది అది మనం ఫ్లోలో వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ చేసాం, బంచ్ ఆఫ్ హారర్ మూవీస్ లారెన్స్ అనగానే మనకి కాదు కదా, ఫస్ట్ మనం చేసింది యాక్షన్ ఫిల్మ్ చేసాం. ఫస్ట్ స్టైల్ మాస్ ఏమో యాక్షన్, తర్వాత డ్యాన్స్ ఫిల్మ్ స్టైల్, తర్వాత డాన్స్ చేసాం, తర్వాత వేరే జానర్ ఏమి వెళ్దాం అన్నప్పుడు ఇది దొరికింది. తర్వాత అది 4th దాకా వస్తుంది నేనే అనుకోలేదు. అండ్ అది మెప్పించడం కూడా, హారర్ మూవీ ఒకసారి మెప్పించగలరు, రెండుసార్లు మెప్పించగలరు, ఫ్రాంచైజీలో మెప్పించడం చాలా కష్టం. అది అదృష్టం కదా మనకి వచ్చింది, ఇప్పుడు హిందీలో కానీ
మన తమిళలో కానీ వేరే ఎక్కడ ఫోర్త్ పార్ట్ దాకా రాలేదు. ఇది ఇచ్చారు నాకు టెన్త్ పార్ట్ దాకా తీసుకెళ్ళాలి. ఇది లైఫ్లో దేవుడు ఒక ఇచ్చినప్పుడు ఎందుకు చేసుకోకూడదు? దీని మీద ఏమన్నా రీసెర్చ్లు చేస్తూ ఉన్నారా అంటే కొత్తగా కోరుకుంటారు కదా ప్రేక్షకులు? ఏమీ లేదు, పది మంది దగ్గర కూర్చుని ఒక కథ వింటే చాలు. నా ఇంట్లో ఇలా జరిగింది, నీ ఇంట్లో ఇలా జరిగింది చెప్తేనే చాలు ఈ ఫిల్మ్కి. ఎక్కువ కష్టపడే అవసరం లేదు. సో లారెన్స్ గారు, మీ సినిమా లైఫ్ నుంచి పర్సనల్ లైఫ్లోకి వెళ్తే డిఫరెంట్ డిఫరెంట్ ఛారిటీస్ చేస్తూ ఉన్నారు, మీ మదర్ కానివ్వండి మీరు కానీ, ఏంటి ఎట్లా జరుగుతూ ఉన్నాయి, అసలు ఎందుకు చేయాలనుకున్నారు, కారణం ఏంటి? ఎందుకు చేయకూడదు ఫస్ట్? అంటే అందరూ సినిమాలో ఉన్న వాళ్ళు అందరూ చేసే ఇదిలో లేరు. అందుకని మనం ఇప్పుడు పుట్టేప్పుడే సిల్వర్ స్పూన్ తోటి పుడతారు. వాళ్ళు చేయలేదంటే పర్వాలేదు, కష్టపడి వచ్చేవాళ్ళు ఖండితంగా తప్పకుండా చేయాలి. ఎందుకంటే మన కష్టం తెలుసు కాబట్టి. తర్వాత దేవుడి భక్తి ఉండవల్ల లైఫ్ ఏమీ కాదు, ఏమీ తీసుకెళ్ళము అని మనకి తొందరగానే దేవుడు నాకు చూపించారు. నేను కూడా ఒక 10 ఇయర్స్ బ్యాక్ నా ఇంట్లో ఇప్పుడు 60 పిల్లలు చదివిస్తున్నాం, బయట 200 పిల్లలు, ఓపెన్ హార్ట్ సర్జరీ 150 దాకా చేసాం. ఇదన్నీ నేనే చేస్తున్నాను 10 ఇయర్స్ బిఫోర్ దాకా నేను అనుకున్నాను. తర్వాత అర్థమైంది నా లోపల నుంచి దేవుడు చేస్తున్నారు, మనం జస్ట్ వర్కరే అనే ఫీల్ అయింది మనకి. తర్వాత నేను కష్టపడేప్పుడు చాలామంది హెల్ప్ చేశారు, దానివల్ల నేను ఇప్పుడు కూర్చొని మీ ముందు మాట్లాడుతున్నాను. మన పైకి వచ్చేప్పుడు తప్పకుండా నలుగురికి హెల్ప్ చేయాలి. ఇది అన్నిటికైనా మా అమ్మకు గుడి కట్టించాను నేను. మా అమ్మ అప్పుడప్పుడు చెప్పేది ఏంటంటే, మిగతా వాళ్ళకి మంచి చేస్తే నీకు తప్పకుండా మంచి జరుగుతుంది. సాధారణంగా ఎవరు తల్లికి గుడి కట్టరు చాలా, అంటే నేనైతే నా వరకు అయితే నేను వినలేదు ఇప్పటి వరకు. సో మీరే నేను విన్న మొదటి వ్యక్తి. ఏంటి ఎందుకని తల్లికి గుడి కట్టాలని ఎందుకు అనిపించింది? గుడి ఎందుకు కట్టకూడదు? ఇప్పుడు మనం లైఫ్లోనే దేవుడిని ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, ఎంత బుక్లో ఎంత స్టాచ్యూస్లో అన్నీ వెతుకుతున్నాం. కళ్ళింటికి ముందు తెలుసు మనం కన్నప్పుడు ఎంత పెయిన్, అమ్మ ఎంత ప్రేమ, ఆ ప్రేమకి ముందు వేరే ఏ ప్రేమ లేదు లోకంలో. తర్వాత అమ్మ ఉన్నప్పుడే అమ్మకి సంతోషం ఇవ్వాలి మనం. అమ్మ చనిపోయిన తర్వాత కాశీలు వెళ్ళి మనం ఎంత ఖర్చు పెట్టినా, ఫోటో పెట్టి ఎంత ఏడ్చినా వేస్ట్. అందుకే మా అమ్మ ఉన్నప్పుడే మా అమ్మ దేవుడిని తెలియాలి అందరికీ. మా అమ్మ నాకు దేవుడు, నా అమ్మ మాత్రం కాదు లోకంలో ఉన్న అందరూ మదర్స్ దేవుడిని చూపించాలని. దేవుడు మా అమ్మ ఉన్నప్పుడే గుడి కట్టాలని. అది వెనక వచ్చి గాయత్రిమాత స్టాచ్యూ పెట్టి కింద మా అమ్మ స్టాచ్యూ పెట్టాను. ఆ గాయత్రిమాతవే నాకు అమ్మగా పుట్టింది. సో ఈ మదర్ వాల్యూ చాలామంది తెలియకుండా అమ్మని తీసుకెళ్ళి ఆశ్రమం. బేసిక్గా ఈ విషయం మీ మదర్కి చెప్పినప్పుడు ఒప్పుకొని ఉండరు బహుశా? అమ్మ ఒప్పుకోలేదు. రెస్పాన్స్ ఎందుకు రా, ఇంత ఖర్చు చేస్తున్నావు, గుడియా, అయ్యో అమ్మ ఊరి కింద నన్ను పెడుతున్నావా, నేను అంత ఇదివా, అదన్నీ తప్పు తప్పు, మీతో వాళ్ళు తప్పుగా మాట్లాడతారా, తర్వాత స్టాచ్యూ పెడితే ఏదోదో జరుగుతాయని. ఎవరు పెట్టారు ఇంకా ఇంతకుముందు ఎవరు పెట్టారు, ఏం జరిగింది, లేదమ్మా నేను చేస్తాను, చేశాను. తర్వాత నా లోపల చాలా బాధలు ఉన్నాయి. నేను ఈ ట్రస్ట్ అన్నీ జరుపుతున్న వల్ల ఒక ఆశ్రమానికి వెళ్ళాను, పెద్దవాళ్ళ ఆశ్రమం. అక్కడ ఒక ముసలి ఆమె, నేను వెళ్ళిన వెంటనే మెంటల్గా అప్సెట్గా ఉన్నారు, బయటికి లేచి పరిగెత్తి వస్తున్నారు, నా అబ్బాయి వచ్చేసాడు, నా అబ్బాయి వచ్చేసాడు అని. ఎవరు వెళ్ళినా అదేగ చేస్తుంది. సో చెని మెంటల్గా అప్సెట్ అయ్యేది కూడా వాళ్ళు పేరెంట్స్ని తీసుకొచ్చి ఆశ్రమంలో వదిలేసి ఎక్కడో ఫారిన్లో ఉన్నారు వాళ్ళు. ఆ డబ్బులు దర్శనం వచ్చేది అందుకు డబ్బులు మాత్రం ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు అమ్మని తీసుకొచ్చి ఆశ్రమంలో వదిలేసి నువ్వు ఎక్కడ ఎంత డబ్బులు సంపాదించినా నువ్వు సమంగం, నువ్వు మనిషి కాదు. అలాగే దేవుడిని తీసుకెళ్ళి వేరే ఎక్కడో వదిలేసి సెల్ ఫోన్కి ఇచ్చే మర్యాద కూడా అమ్మకి ఇవ్వట్లేదు. మన ఇప్పుడు అమ్మ పక్కన ఉన్నా కూడా ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే దీనికి ఎక్కువ వాల్యూ అయిపోయింది. మదర్స్ డే రోజు మాత్రం సెల్ఫీ తీసుకుని మా అమ్మతో పెడతారు. తర్వాత అమ్మ కూర్చొని కానీ మనం ఏ భాష మాట్లాడుతున్నాం అని కూడా మదర్కి తెలీదు చిన్నప్పుడు. కానీ ఏమి చెప్పినా నా బుజ్జి చూడు ఎలా మాట్లాడుతుందని అంత టైం మన కోసమే లైఫ్ మొత్తం మన కోసం పెడితే ఆ తల్లిని తీసుకెళ్ళి అనాథాశ్రమం పెట్టుకోవటం, ఇంట్లో పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉండటం. మీరేమో ఎక్స్ట్రీమ్గా తల్లిని ఇష్టపడతారు, భక్తితో ఉంటారు, ఇంకో పక్కన చూస్తే తల్లిని వదిలేసి వెళ్ళేటటువంటి పరిస్థితి. మీరే ఆశ్రమం నడుపుతారు, ఏమనిపిస్తుంది ఇట్లాంటి చూసినప్పుడు, కల్చర్ చూసినప్పుడు? ఆ కల్చర్ చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే మానవతత్వం కొద్ది కొద్దిగా తగ్గుతూనే వస్తుందని ఒక ఫీలింగ్. తర్వాత మదర్ని వదిలేసి వెళ్ళే వాళ్ళందరూ మనుషులు కాదు, వాళ్ళు మనిషినే కాదు. తర్వాత గవర్నమెంట్ కూడా ఈ ఇలాంటి సందర్భంలో నేను పెట్టే కోరిక కూడా ఏంటంటే, హెల్మెట్ వేయకపోతే ఒక ఇంత డబ్బులు కట్టాలి, లైట్ వేయకపోతే ఇంత డబ్బులు కట్టాలి, చిన్న చిన్న విషయాలకన్నీ అది తప్పుని చెప్తున్నారు. మదర్ని ఫాదర్ని ఎవరు తీసుకెళ్ళి ఆశ్రమంలో పెడుతున్నారో, మర్డర్ చేస్తే ఎంత శిక్ష పడుతుందో ఆ శిక్ష వాళ్ళ మీద వేయాలి.
ఎందుకంటే మదర్ని అంత ప్రేమగా పెంచిన మదర్ తల్లి ఫాదర్ని తీసుకెళ్ళి ఆశ్రమంలో వదిలి ఎవరన్నా మర్డర్ చేసిన దానికి సమానం అది. తప్పకుండా యాక్షన్ తీసుకుని దీని తర్వాత ఎవరన్నా మదర్ని తీసుకెళ్ళి ఆశ్రమంలో పెట్టేది వినిపిస్తే మదర్ ఫాదర్ వచ్చి చెప్తే చట్టబడి వాళ్ళకి ఈ చట్ట ప్రకారం ఇది తీస్తామని రూల్ తీసుకురావాలి. అది 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 చేస్తే ఫస్ట్ మదర్కి హెల్ప్ చేస్తే మన దేశం బాగా ఆత్మ హ్యాపీగా ఉంటే మన దేశం ఇంకా పెరుగుతాయి. మీరు కూడా 60 మంది పిల్లల్ని చేస్తూ ఉన్నారు, సో ఏంటి ఆ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంటుంది ఒక 60 మంది పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని పెంచుకోవడం? చిన్నప్పుడు నేను చాలా ఇది చూసేవాడిని. బర్త్డే వచ్చి ఒక కేక్ ఇచ్చేసి వెళ్ళిపోవటం, మా అమ్మ ఎప్పుడూ చెప్తుంది సినిమాలో హీరోగా ఉండటం కాదురా, రియల్ లైఫ్లో హీరోగా ఉండాలి మనం. రియల్ లైఫ్లో ఉండాలంటే సినిమాలో ఏం చేస్తారు, పెద్దవాళ్ళు హెల్ప్ చేస్తారు, చిన్నపిల్లలు హెల్ప్ చేస్తారు, ఇదన్నీ చేస్తారు. అది రియల్గా చేసావంటే అప్పుడే నీకు సాటిస్ఫైడ్ ఉంటుంది. తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత కూడా అది మాట్లాడతావు. అప్పుడు కూడా నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ హీరోగా ఉంటావు, లేదంటే ఓన్లీ స్క్రీన్లో మాత్రం హీరోగా ఉంటావు. సో మదర్ చెప్పిందే అన్నీ నాకు. ఇప్పుడు మన ఇంట్లో 60 పిల్లలు పెట్టి పెంచుతున్నామంటే ఒక అబ్బాయి వచ్చి ఈరోజు ఒక అబ్బాయికి షామ్ నేమ్, ఆడికి నా చేతిలో వాళ్ళ మదర్ ఫాదర్ చనిపోయారని వచ్చాడు. ఇప్పుడు ఆవిడ +2 చదువుతున్నాడు, ఈరోజు ఆవిడకి బర్త్డే. సో ఇలా ఇలా పట్టుకున్న అబ్బాయి ఇప్పుడు ఇలా ఉన్నాడు నాకు హైట్. సో నా కూతురుకు మాత్రం నేను హెల్ప్ చేస్తున్నాను, నా కూతురుకు మాత్రం నేను బాగా చూసుకుంటున్నాను కాదు. ఇది లేకుండా 60 పిల్లల్ని నా పిల్లలే. సో ఈ ఏజ్లో దేవుడు మనకి ఈ పని ఇచ్చేందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి మనం. అప్పుడు ఒకే ఇంట్లో నా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నానంటే మనం బర్త్డే టైం కానీ మనకి ఏదైనా ఒళ్ళు బాగాలేదన్నా, మన ఇంట్లో ఫ్యామిలీలు ఎవరన్నా 12 o'clock కరెక్ట్గా ఫోన్ వస్తుంది పిల్లల దగ్గర నుంచి, హ్యాపీ బర్త్డే పాడతారు, వచ్చి ప్రేయర్ చేస్తారు. నేను ఇప్పుడు దాకా బాగున్నానంటే మా అమ్మ ఆశీర్వాదం, చేసే ధర్మాలు దేవుడు. సో ఆ పిల్లలు చదివించి వాళ్ళకి అలా వెళ్ళేప్పుడు మనం ఫ్యూచర్లో చూసేప్పుడు మనకి ఒక జాబ్ సాటిస్ఫైడ్, మన కోసం మనం బతకలేదు, మిగతా వాళ్ళ కోసం బతికాను సాటిస్ఫైడ్ రావాలి మనకి. ఈవెన్ ఈ అంశాలన్నీ కూడా ఎక్కడో చోట మీ సినిమాల్లో పెడుతూనే ఉంటారు, రెబెల్లో కానివ్వండి, స్టైల్లో కానివ్వండి, కాంచన లాంటి సినిమాల్లో కానివ్వండి, ఒక అనాథ గురించో, ఒక అబాండెండ్ పేరెంట్స్ గురించో వాటిని ఇండల్ చేస్తూనే ఉంటారు, మెసేజ్ తీసుకెళ్తూనే ఉంటారు. సో మీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు వచ్చే అంటే ఇండస్ట్రీలోకి రావడం? ఈ స్థాయిలో ఇప్పుడు ఉన్నారు కానీ ఒకప్పుడు చాలా కష్టాలు పడి వచ్చానని చెప్పి అది అందరికీ తెలుసు. నేను ఎలా చిన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్లో కష్టపడాను, సూపర్ స్టార్ రజనీ సార్ ఫీల్డ్కి తీసుకొచ్చారు, అన్నయ్య చిరంజీవి గారే నాకు డ్యాన్స్ మాస్టర్గా ఛాన్స్ ఇచ్చారు, నాగార్జున బాబు నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా, అదన్నీ తెలుసు. ఇప్పుడు రజనీ గారు కానీ, సూపర్ సూపర్ ఆయన కానీ, చిరంజీవి అన్నయ్య కానీ, నాగార్జున బాబు వీళ్ళందరూ మనకు హెల్ప్ చేయకపోతే మనం ఈ పొజిషన్లో కాదు. ఇప్పుడు మనం పైకి వచ్చిన తర్వాత మనం హెల్ప్ చేయాలి కదా, ఆ ప్రాసెస్సే ఇదన్నీ. ఇది ఎప్పుడు దీపాల్లాగా ఒక దీపాల్లాగా ఇది చేసేటప్పుడే అనుకున్నారా ఈ థాట్, లేదంటే వచ్చిన తర్వాత ఓకే మనం కూడా ఏమైనా చేయాలి? లేదు సార్, నాకు ముందు నుంచే ఉంది, నాకు ఏదో ఒకటి చేయాలి. అది నా గొప్పదనం కాదు, అది ఏదో పూర్వజన్మ ఏదో ఏదో చేయాలని ఉంది. రాఘవేంద్ర స్వామి ఏదో చేయాలని మనం పంపించారు. ముందు అనుకున్నాను నేనేం చేస్తున్నాను, ఇప్పుడు మనకు అర్థమైంది ఓకే ఓకే ఏదో దేవుడు చేస్తున్నారు. ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు సినిమాలో ఒక పక్కన హిట్లు కొడుతూ ఇట్లా దూసుకుపోతున్నారు, ఒక పక్కన చారిటీ కానీ ఇంట్లో పిల్లల్ని 60 మందిని, ఇద్దరు పిల్లల్ని పెంచడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి, 60 మంది పిల్లల్ని పెంచుతుంది, ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? ఇది వాట్ ఈస్ ద సీక్రెట్? మందు కొడితే కొంతమంది కిక్ ఎక్కుద్ది, కొంతమంది కొన్ని కొన్ని విషయాలు కిక్ ఎక్కుతాయి. నాకు ఇది ఒక పెద్ద కిక్ అయిపోయింది లైఫ్లో. అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆపరేషన్ ఫినిష్ అయిన వెంటనే ఆ డాక్టర్స్ వచ్చి చెప్పటం, ఫాదర్ మదర్ కంట్లో ఆ నీళ్ళు చూడటం, వాళ్ళు నన్ను ఆశీర్వాదం చేయటం, ఇదన్నీ రోజు రోజు అది కావాలని అడిట్ అవుతారు చెప్పండి. అలాగా రోజు వెళ్ళి ట్రస్ట్లో కూర్చొని ప్రాబ్లం ఏంటి ఇదేంటి అని చెప్పటం, వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి అడగటం, ఎందుకంటే మనం ఫోన్ చేసి అడిగితే చేస్తున్నారు అందరూ, ఇది వీళ్ళకి చేయండి. చేసిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ వచ్చి థ్యాంక్స్ చెప్పటం, తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత ఆ పిల్లల్ని చూసేప్పుడు, ముందు మనం వదిలేసి ఉంటే ఆపరేషన్ చేయకుండా వదిలేసి ఉంటే చనిపోయేది, ఇప్పుడు బాగా చదువుతున్నప్పుడు హ్యాపీనెస్ ఉంది, ప్రాణం నిలబడి హ్యాపీనెస్ ఉన్న 150 పిల్లలు ఇప్పుడు మన వల్ల ఒకసారి మన వల్ల సినిమా హిట్ అయినప్పుడు ఎక్కువ కిక్ ఇస్తుందా, ఇలాంటి అన్నా వచ్చినప్పుడు జరుగుతుంది? లేదు, పిక్చర్ హిట్ అవుతేనే డబ్బులు వస్తాయి, ఇది రెండు సేమే. మానసిక తృప్తి, మానసిక ఆత్మతృప్తి ఏంటంటే మనకి సేవలు జరిగేప్పుడే, ఎందుకంటే మనం
ఎంతనా డబ్బులు సంపాదించి వెళ్ళి పడుకుంటే అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుల్ని ఏ విధంగా మనం యూస్ చేస్తున్నాం, ఓ మన వల్ల ఇంకొకరి లైఫ్ హ్యాపీగా ఉందన్నప్పుడే మనకి హ్యాపీగా ఉంటుంది. ఇంకెంత ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? నేను ఏం ప్లాన్ చేయట్లేదు సార్. ఇప్పుడు ఇంట్లో 60 పిల్లలు, బయట 200 చిల్డ్రన్స్. ఏ ప్రాబ్లం వచ్చినా మనం వెళ్ళి చేసేదాకా దేవుడు పెట్టారు, తెలీదు. మనం చేస్తూనే మంచిది చేస్తూనే ఉండ, మంచిదికి మాత్రం ఎప్పుడు దాని వెనకే మనం ఉంటే, అది చేయాలి చేయాలని అనుకుంటే మనం చేయక్కర్లేదు, అది పెరుగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.